ప్రశాంతంగా ముగిసిన 10వ తరగతి పరీక్ష. శనివారం ప్రారంభమైన 10వ తరగతి తెలుగు పేపర్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్షలను డైట్ హై స్కూల్లో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, సెయింట్ ఆల్ఫెన్సెస్ స్కూల్లో డియుఓ సరోజిని దేవులు పరిశీలించారు. మొత్తం 20,633 మంది విద్యార్థులకు గాను 20,322 మంది హాజరు కాగా 311 మంది గైర్హాజరయ్యారు. కాగా పరీక్షలకు గంట ముందుగానే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షలకు ఎటువంటి అంతరాయం లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పించింది. అలాగే పరీక్షలను సిట్టింగ్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ తనిఖీ చేశారు. ఈ సెంటర్ దాదాపు 200 మంది విద్యార్థులకు ఎలాట్ చేయడం జరిగింది ప్రభుత్వం వారు. దానికి అనుగుణంగా 8 రూమ్లను పైన మంచి వెలుతురు ఉండే విధంగా రాసుకునేటట్లుగా ఈ బిల్డింగ్లో మంచి వాతావరణంలో ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఫర్నిచర్ కానీ దానికి అనుగుణంగానే ఇక్కడ ఏర్పాటు పిల్లలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశాము. దానికి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కాకుండా కూడా ఉండడం చూస్తూ వీరికి వారికి అన్ని సౌకర్యాలు ఉండే విధంగా వారు సుశక్తిగా వారు రాసుకున్న విద్యార్థి ఎవరైతే విద్యార్థి తన స్వతహాగా రాయడానికి మేము అన్ని రకాలుగా 100% ప్రయత్నం చేస్తూ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విద్యార్థులకు ప్రయత్నం చేస్తున్నాం.